మా దేశంలోని మేము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాలా? డీజీపీల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి, అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పదే పదిగా వివక్షకు గురవుతూ ఉంటే ఈ ఆంధ్ర నాయకులు సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, పౌరుషం లేకుండా, ఆత్మగౌరవం లేకుండా, దమ్ము లేకుండా, ధైర్యం లేకుండా, తెగింపు లేకుండా అడ్డగోలుగా తెలంగాణ నాయకులు మనల్ని తిడతా ఉంటే ఎందుకు తిడతాను వాగు అని చెప్పి దమ్ము లేదు, ధైర్యం లేదు, ఈరోజు ఓట్లు వచ్చి అడుగుతారు జగన్మోహన్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. దీనికి భయం వీళ్ళకి. తెలంగాణ నాయకులు చెప్పలేరా? మీరు అడితే మమ్మల్ని అనని ఆంధ్ర ప్రజలను అనకండి. మీకు ప్రజల ఆత్మగౌరవం కాపాడలేరా? మీరు దమ్ము లేదా? మీకు ధైర్యం లేదా? మీకు తెగింపు లేదా? మీకు వాదమ్మల్లాగా, దద్దమ్మల్లాగా వాళ్ళు తిడతా ఉంటే కూర్చొని అయ్యా తిట్టండి, అయ్యా తిట్టండి, ఇంకా తిట్టండి, మమ్మల్ని సిగ్గున్నా వీళ్ళకి. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారండి? రాజకీయాలు పార్టీలను ఎలా నడుపుతారు మీరు? నాకు ఆ అంటే అమలాపురం అనిపిస్తుంది, ఆ అంటే అనంతపురం వినిపిస్తుంది, ఈ అంటే ఇచ్చాపురం వినిపిస్తుంది. కానీ తెలుగుదేశం నాయకుల మటుకు ఆ అంటే అమరావతి వినిపిస్తుంది. అదొక్కటి మటుకు చంద్రబాబు గారికి అక్షరాలు మర్చిపోయారు. ఆ అంటే అమరావతి, అమరావతి, అమరావతి చుట్టులోపల అక్కడే తిప్పుతున్నారు ప్రపంచం అంతా.